హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆకుల రాఘవేంద్ర. రానున్న 25 ఏళ్లలో దేశ భద్రతకు భరోసాకు ఇవ్వడానికి రక్షణ పరంగా రవాణా పరంగా ఎంతో కీలకమైనటువంటి బంగాళాఖాతం అరేబియా హిందూ మహాసముద్రంలో పైచేయి సాధించేందుకు మనకు ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడేది ఐఎన్ఎస్ విక్రాంత్. ఏ దేశానికైనా యుద్ధ విమానాలు మోసుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి నౌకలు ఉంటే ఆ నావిక శక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాలలో గగనాంతాల్లో పట్టు సాధించడానికి వేసిన కీలక ముందడుగు ఐఎన్ఎస్ విక్రాంత్. విక్రాంత్ అంటే విజేతన అర్థం. విక్రాంత్ యుద్ధ నౌక మాత్రమే కాదు, భారతీయుల నైపుణ్య ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. భారీ యుద్ధ నౌకలను అభివృద్ధి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ వంటి అగ్రదేశాల సరసన నేడు మన భారత్ సగర్వంగా నిలిచింది. అయితే పూర్తి దేశ పరిజ్ఞానంతో తయారైనటువంటి తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ప్రారంభించారు. డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ నేవీ వర్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించినటువంటి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ వారు నిర్మించారు. అయితే ఆత్మ నిర్భయాన్ భారత్ భాగంగా మనం అన్ని కూడా మనమంతకు మనమే తయారు చేసుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. దాంట్లో భాగంగానే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను పూర్తిగా నిర్మించారు. 26,000 టన్నుల స్టీల్ పరికరాలను 76% భారత్లోనే తయారయ్యాయి. దీని తయారీలో డైరెక్ట్ గా 2,000 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేస్తే ఇండైరెక్ట్ గా 13,000 మంది పాల్పంచుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపుగా 100 MSMEలు పార్టిసిపేట్ చేస్తే 500 మెగా ఇండస్ట్రీస్ అన్ని కూడా దీనికి విధి పరికరాలు సమర్పించారు. 45,000 టన్నులు ఉన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ దాదాపు 23,000 కోట్ల వ్యయంతో రూపుదిద్దు. ఎత్తు వచ్చేసి 193 అడుగులు, సముద్రానికి 30 మీటర్ల లోతులో ఉంటుంది. దీంట్లో 13 అంతస్తులు, 2,300 కంపార్ట్మెంట్లు, 1,700 మంది సిబ్బంది ఉంటారు. 29 యుద్ధ విమానాలు, MH-64 హెలికాప్టర్లు, తేలికపాటు హెలికాప్టర్లు 66 దాకా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. దీని యొక్క స్పీడ్ 52 కిలోమీటర్లు. ఒకసారి ఇంధనం నింపుకుంటే 7,500 నాటికల్ మైళ్ళ దూరాన్ని ప్రయాణించగలరు. అంటే మన భారతదేశ యొక్క తీర ప్రాంతాన్ని 2 సార్లు చుట్టుదాగలనటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది ఈ ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ బహుబలి యుద్ధ నౌక ఫ్లోటింగ్ ఎయిర్ ఫీల్డ్ అంటారు. అంటే సముద్రంలో తేలియాలి ఒక సిటీ, ఒక పట్టణం లాంటిది. దీంట్లో ఇంజన్ ఉత్పత్తి చేసే విద్యుత్ దాదాపుగా మనకు 5,000 ఇళ్లకు సరఫరా చేయొచ్చు. అంటే దగ్గర ఒక పట్టణాన్ని సరఫరా చేయొచ్చు. కొచ్చి నుంచి కాశీ వరకు అంత పొడవైనటువంటి వైర్లు, కేబుల్స్ ని ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ లో వాడారు. దీని డెక్ అంటే దాని యొక్క ఉపరితలం స్పేస్ 2 ఫుట్బాల్ గ్రౌండ్ అంత విశాలంగా ఉంటుంది. ప్రధాని విక్రాంత్ ప్రారంభోత్సవం సందర్భంగా దీన్ని జాతికి అంకితం చేస్తూ నావీకి అప్పగించడం జరిగింది. అయితే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ గతంలో అంటే చైనాలో ఇప్పటికీ దాదాపు ఇలాంటి యుద్ధ నౌకలు 2 ఉన్నాయి, 3 దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. మనకి ఈ హిందూ మహాసముద్రంలో చైనా నుంచి యుద్ధాన్ని ఎదుర్కోవడానికి మనకు ఏకైక అస్త్రం ఈ ఐఎన్ఎస్ విక్రాంత్. అంటే గతంలో కూడా మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ పేరుతో మనం బ్రిటన్ నుంచి కొనుగోలు చేసాం. ఇప్పుడు ఈ విక్రమాదిత్య అనేటువంటిది మొన్నటి వరకు ఉండేది, అది పాత పడిపోయిందని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేశారు. ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ రావడం వల్ల దాదాపుగా 25 ఏళ్ల పాటు మన యొక్క దేశ భద్రతకు భరోసా ఉంటుంది ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా. చైనాతో ఎప్పటికైనా తలపడ్డానికి సిద్ధమున్నా మనకు గగనతలంలో కానీ వాయుతలంలో కానీ ఏదైనా కానీ మనం వాళ్ళు తిప్పి కొట్టడానికి మనకు భారత్ ఎటువంటి వెనకడు వేయకుండా చిటికేసి తీక్షణమైన 24x7 365 డేస్ ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ సహాయంతో ఎన్నో యుద్ధ విమానాలను దూసుకెళ్లి ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.